రాకాసి అలలు భారీ వర్షాలు బలమైన ఈదురుగాలు. ఏపీలో మిచోంగ్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎక్కడ చూసినా రైతులకి కన్నీళ్లే మిగిలాయి. అయితే నష్టపోయిన ప్రతి రైతుకి అండగా ఉంటామన్న భరోసానిచ్చారు సీఎం జగన్. ఏపీలో మిషాంగ్ తుఫాన్ విధ్వంసం క్రియేట్ చేసింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. కోస్తా పరిసరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగించింది. వేలాది ఎకరాల్లో పంట నీటపాలైంది. పశ్చిమ గోదావరి జిల్లాల్లో తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలులు అరటి తోటలు, ఉద్యాన పంటలతో పాటు వరి పంటను కూడా నష్టం కలిగించింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలోనూ తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు జలమయమయ్యాయి. ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. కృష్ణా జిల్లాపై మిషాంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది. వరి పంట చేతికొచ్చే సమయంలో తుఫాను ధాటికి నేల కొరిగింది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తుఫాను ప్రభావంతో చేపల బోట్లు, చేపలు పట్టే వలలు కొట్టుకుపోయాయి. ఒడ్డున కట్టిన 30 బోట్లు ఇసుకలో ఇరుక్కుపోయాయి. ఒక్కో బోటు ఖరీదు 100,000 పైనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జాలర్లు. అల్లూరు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న లవ్వగెడ్డ వాగులో 3 గల్లంతయ్యారు. వాగు దాటుతూ కుమార్, కమల, లక్ష్మి కొట్టుకుపోయారు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. రంగు మారిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించాలని, వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు సీఎం జగన్. కలెక్టర్లందరూ కూడా ఎస్పెషలీ ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించి రైతులకు అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వండి. గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఎవ్రీ ఫార్మర్, బీట్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ది క్రాప్స్, బీట్ కాంపెన్సేటింగ్ ఫర్ ది క్రాప్స్, బీట్ ఎనీ విచ్ వే, ఆర్ బీట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది క్రాప్. అటు తెలంగాణలోనూ తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. కోత కోసి కళ్లాల్లో ఉంచిన ధాన్యం, కోతకు వచ్చిన వరి పంట నీటిపాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.